హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను యాంగులర్ లోని సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్జెక్ట్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఒక అప్లికేషన్ లో ఏదైనా ఒక డేటాని ప్రతి కాంపోనెంట్ లోను లేకపోతే మల్టిపుల్ కాంపోనెంట్స్ లోను షేర్ చేసుకోవాలి. ఆ డేటా ఏ కాంపోనెంట్ అప్డేట్ చేసినా రిమైనింగ్ అన్ని కాంపోనెంట్స్ లోను రిఫ్లెక్ట్ అయ్యేలా చేయాలి అని అంటే, మనం ఇలాంటి కేసెస్ లో సబ్జెక్ట్స్ ని యూజ్ చేసి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. షేర్ డేటాని మన అప్లికేషన్ లో సింక్రనైజ్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఈ సబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్స్ అనేవి మెయిన్ గా 4 టైప్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను జస్ట్ సింపుల్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్ లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి మనకి డేటాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, సింక్రనైజ్ చేయడానికి మన అప్లికేషన్ లో ఎక్కడైనా మనం యూజ్ చేసుకునేలాగా షేర్ డేటాని ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి అబ్జర్వబుల్ అనే ఒక క్లాస్ ఎలా అయితే ఉందో, సబ్జెక్ట్ అనేది కూడా ఒక క్లాస్. దానికి ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ నేమ్. సో ఇక్కడ కూడా అంటే సబ్జెక్ట్. అదే మనం అబ్జర్వబుల్ ని క్రియేట్ చేయాలి అని అంటే, ఆ ఆ క్లాస్ నేమ్ తో పాటు దాని లోపల ఒక ఆర్గ్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి ఒక ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సో ఈ విధంగా ఇవ్వాలి అబ్జర్వబుల్ కి అయితే. కానీ మనం సబ్జెక్ట్ అనేవి అలా ఏమి అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా న్యూ అనే కీవర్డ్, సబ్జెక్ట్ అనే క్లాస్ నేమ్ పారాన్థసిస్ ఇస్తే సబ్జెక్ట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మనం అబ్జర్వబుల్స్ లాగా ఈ కాంప్లెక్స్ సింటాక్స్ అనేది ఏమి ఫాలో అవసరం లేదు సబ్జెక్ట్స్ కి. సో ఇప్పుడు మనకి అబ్జర్వబుల్స్ లో మనం డేటా అనేది ఇక్కడ ఎక్కడైతే క్రియేట్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ లోపల మాత్రమే మనం నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా, ఎర్రర్ అనే మెథడ్ ద్వారా ఏదైనా సెండ్ చేస్తున్నాం. దీని తర్వాత దీని బయట ఎక్కడ కూడా మనం ఒక డేటాని నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా యూస్ చేయడం అనేది కుదరదు. ఈ ఫంక్షన్ లోపల మాత్రమే మనం నెక్స్ట్ కానీ ఎర్రర్ కానీ కంప్లీట్ కానీ యూస్ చేసుకోగలం. సో ఈ 4 లైన్స్ అయిపోయిన తర్వాత నేను మై ఓబిఎస్ డాట్ నెక్స్ట్ కానీ లేకపోతే ఓబి డాట్ నెక్స్ట్ అని, ఎర్రర్ అని ఇంకేమి యూజ్ చేయలేను. కానీ మనం సబ్జెక్ట్స్ ని యూజ్ చేసినట్టయితే జస్ట్ ఈ ప్లేస్ లో క్రియేట్ చేయడం అంతే. ఆ క్రియేట్ చేసాక మనం డేటాని ఎప్పుడైనా సెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా, కంప్లీట్ అనే మెథడ్ ద్వారా కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ మనం సబ్జెక్ట్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ పర్పస్ అనేది అదే. ఏ టైంలోనైనా మనం న్యూ డేటాని ఎమిట్ చేయొచ్చు, ఏ ప్లేస్ లోనైనా మనం ఎమిట్ చేయొచ్చు, ఎవరైనా ఎమిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ క్రియేట్ చేసాను, ఆ క్రియేట్ చేసుకున్న దాంట్లో ఏదైతే ఒక వేరియబుల్ పాస్ చేసానో ఆ ఫంక్షన్ కి, దాని ద్వారా మాత్రమే నేను నెక్స్ట్ అనే మెథడ్ ని కాల్ చేయగలను. కానీ ఇప్పుడు నేను సబ్జెక్ట్ లో ఒక న్యూ సబ్జెక్ట్ అని క్రియేట్ చేశాక ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఎస్ అని, దాన్ని యూజ్ చేసి నేను ఎక్కడైనా డేటాని నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఆ డేటాని యూజ్ చేసుకోవాలి అని అంటే సబ్స్క్రైబ్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవాలి. సో అబ్జర్వబుల్స్ లోను సబ్జెక్ట్స్ లోను సబ్స్క్రైబ్ అనేది కామన్ అనమాట. సెండ్ చేయడం అనేది నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా సెండ్ చేస్తాం. కానీ అబ్జర్వబుల్స్ లో ఏంటి అని అంటే, ఓన్లీ ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, అది ఆ క్లాస్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ పాస్ చేస్తాం కదా, దాంట్లో మాత్రమే మనం నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ లో తర్వాత ఎక్కడైనా మనం నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా డేటాని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ అనే మెథడ్ లో మనం ఏ డేటానైనా పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ డేటాని సబ్స్క్రైబ్ చేసి, అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా వచ్చిన డేటా యూజ్ చేసుకోవాలి అని అంటే ఎక్కడో ఒక చోట సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నేను ఒక కాంపోనెంట్ లో లేకపోతే ఒక సర్వీస్ ఫైల్ లో ఒక డేటా ఉంది, ఆ డేటాని నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా సెండ్ చేశాను. ఇప్పుడు నాకు హోమ్ కాంపోనెంట్ లో ఆ డేటా కావాలి. నేను ఏం చేస్తాను, హోమ్ కాంపోనెంట్ లో ఆ సబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా, ఎస్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా సబ్స్క్రైబ్ అనే మెథడ్ ని ఇస్తాను. సో ఆ మెథడ్ లోకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద డేటా అనేది వస్తుంది. ఆ డేటా మనకి సక్సెస్ డేటా, అంటే ఇక్కడ నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు వచ్చిన డేటా అనేది ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ ని మన అప్లికేషన్ లో ఎన్ని కాంపోనెంట్స్ లోనైనా నేను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కానీ అబ్జర్వబుల్స్ ని మనం మల్టిపుల్ ప్లేసెస్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవ్వదు. అండ్ ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ ని యూజ్ చేసి మల్టీ క్యాష్ చేయొచ్చు డేటా, అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు
నెక్స్ట్ నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా డేటాని సెండ్ చేయొచ్చు. నేను ఒక కాంపోనెంట్ లోనే ఆ సబ్జెక్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మళ్ళీ సేమ్ అదే సబ్జెక్ట్ ని యూజ్ చేసి డేటాని సెండ్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ నేను ఎన్ని కాంపోనెంట్స్ లోనైనా చేసుకోవచ్చు. సో అందుకే దీన్ని మల్టీకాస్ట్ అని అంటారు. సబ్జెక్ట్స్ ని అబ్జర్వబుల్స్ అనేవి యూనికాస్ట్, అంటే అబ్జర్వబుల్ ను క్రియేట్ చేస్తాం కదా ఆ ప్లేస్ నుండి మాత్రమే మనం ఒక డేటాని సెండ్ చేయగలం. అక్కడ ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే జరుగుతుంది, కానీ ఇక్కడ మనం ఏ ప్లేస్ లోనైనా డేటాని సెండ్ చేసుకోవచ్చు, డేటాని రిసీవ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్స్ ద్వారా. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక టుడూ ఫామ్ ని తీసుకున్నాను, అండ్ దీంట్లో ఏదైతే టాస్క్ ఎంటర్ చేస్తామో ఆ టాస్క్ లిస్ట్ అంతా నేను ఇక్కడ కింద టుడూస్ అనేది ఒక లిస్ట్ కింద క్రియేట్ చేసి పెట్టాను. నేను ఇనీషియల్ గా 3 టుడూస్ తీసుకున్నా. ఇక్కడ నేను గెట్ టుడూస్ అని బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఒక సర్వీస్ ఫైల్లో 3 టుడూస్ ని తీసుకున్నా. ఆ టుడూస్ ని నేను ఇక్కడ ఇలా డిస్ప్లే చేశాను. సపోజ్ నేను ఇప్పుడు ఇంకొక టాస్క్ ని యాడ్ చేస్తున్నా, టాస్క్ 4 అనేది నేను దీన్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఆ టాస్క్ అనేది యాడ్ అయిపోయింది, ఈ లిస్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. యాక్చువల్ గా మనకి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి ఇక్కడ డేటా అనేది వెళ్తుంది. మనకి కాంపోనెంట్ కమ్యూనికేషన్ జరగాలి అని అంటే పేరెంట్ చైల్డ్ అనేది అయినా అయి ఉండాలి, లేకపోతే సర్వీసెస్ ద్వారా అయినా అయి ఉండాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే సర్వీసెస్ ద్వారా ఒక సర్వీస్ ఫైల్ ని క్రియేట్ చేసి ఆ సర్వీస్ ఫైల్లో ఒక సబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ సబ్జెక్ట్ ద్వారా ఈ టుడూస్ డేటాని పంపిస్తున్నాను. ఆ టుడూస్ డేటాని నేను టుడూస్ లిస్ట్ అనే ఒక కాంపోనెంట్ లో సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లోనేమో టుడూని యాడ్ చేయడానికి, ఈ కాంపోనెంట్ లోనేమో టుడూస్ ని డిస్ప్లే చేయడానికి. ఈ కాంపోనెంట్ కి ఈ కాంపోనెంట్ కి అసలు రిలేషన్ లేదు, కానీ ఇక్కడ మనం యాడ్ చేసిన డేటా ఈ కింద యాడ్ అయిపోతా వస్తుంది. దీని ద్వారా మనం ఏం ఐడెంటిఫై చేయాలి అని అంటే కాంపోనెంట్ అన్రిలేటెడ్ అయినప్పటికీ మనం సబ్జెక్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా డేటాని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు నేను ఈ టుడూస్ అనేది డేటాని ఈ కాంపోనెంట్ లోనే కాదు వేరే రౌట్ కి వెళ్ళి ఆ రౌట్ లో కూడా నేను ఇక్కడ ఏదైతే డేటాని తీసుకున్నానో సేమ్ అదే డేటా అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. అదే సబ్జెక్ట్స్ వల్ల బెనిఫిట్. డేటా అనేది ఒక ప్లేస్ లో ఏదైతే ఉందో అదే డేటా రిమైనింగ్ అన్ని ప్లేసెస్ లోనూ మనకి సేమ్ సింక్రనైజ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇలాంటి షేర్డ్ డేటా క్రియేట్ చేయాలి అని అంటే ఎప్పుడు మనం ఒక సర్వీస్ ఫైల్ ని క్రియేట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం సర్వీస్ ఫైల్ ని క్రియేట్ చేయడం ద్వారా దాని బెనిఫిట్ ఏంటి అని అంటే ఒకే ఒక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ క్లాస్ కి ఒకే ఒక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయితే మల్టిపుల్ అకరెన్సెస్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది, కానీ మనకి సింగిల్ అకరెన్స్ ఆఫ్ డేటా ఉండాలి, అదే మనకి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉండాలి. కాబట్టి మనం ఒక సర్వీస్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఒక సర్వీస్ ఫైల్ ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ngs సర్వీస్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ టుడు అని ఒక సర్వీస్ ఇచ్చాను. సో ఆ టుడు సర్వీస్ అనేది ఇది. సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే టుడూస్ అనే ఒక యారే తీసుకుంటున్నా. సో టుడూస్ అనే ఒక యారే తీసుకుంటున్నా, దీంట్లో టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, ఈ 3 టాస్క్స్ ని రాశాను. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే నేను ఈ టుడు లిస్ట్ ని ఈ కాంపోనెంట్ లో యూజ్ చేయాలి అని అనుకుంటున్నా. నేను ఇక్కడ ఎక్స్ట్రా 2 కాంపోనెంట్స్ తీసుకున్నా, టుడు లిస్ట్ అనే ఒక కాంపోనెంట్, టుడు కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్. సో మనం ఒక కాంపోనెంట్ ని జనరేట్ చేయాలంటే ngjc కాంపోనెంట్ నేమ్. అలా నేను 2 కాంపోనెంట్స్ ని జనరేట్ చేశాను, టుడు లిస్ట్ అండ్ టుడు ఫామ్. ఈ 2 కాంపోనెంట్స్ ని జనరేట్ చేశాను. అండ్ ఇక్కడ యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ యాప్ కాంపోనెంట్ లో ఆ 2 సెలెక్టర్స్ యూజ్ చేశాను, టుడు ఫామ్, టుడు లిస్ట్. సో టుడు ఫామ్ లోకి వెళ్ళినట్టయితే మనం సింపుల్ గా నేను ఏం చేశానంటే బూట్ స్ట్రాప్ యొక్క సింపుల్ ఒక ఫామ్ కంట్రోల్ రాశాను అన్నమాట.
సో ఫస్ట్ అయితే నేను టు డూ లిస్ట్ ని కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జస్ట్ ఓన్లీ టు డూ ఫామ్ కాంపోనెంట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి ఈ టు డూ ఫామ్ కాంపోనెంట్ లో మనం ఏదైతే టు డూ టాస్క్ ని ఎంటర్ చేస్తామో ఆ డేటా అనేది మనం సర్వీస్ ఫైల్లో క్రియేట్ చేసిన టు డూస్ లోకి యాడ్ అవ్వాలి. ఆ టు డూస్ డేటా మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అది ప్రతి చోట అప్డేట్ అవ్వాలి. సో ఇలాంటి టాస్క్ ని చేయడానికి మనకి సర్వీసెస్ లో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక సబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సో మనం సబ్జెక్ట్ అనేది క్లాస్ అని చెప్పుకున్నాం కదా, ఆ క్లాస్ కి సంబంధించిన కోడ్ అనేది మనకి ఆర్ఎక్స్జేఎస్ లైబ్రరీలో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఆర్ఎక్స్జేఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఒక సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో దీని నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను టు డూ లిస్ట్ అని ఇస్తున్నా. టు డూ లిస్ట్ ఇజ్ ఈక్వల్ టు న్యూ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేశాను. దీని పర్పస్ ఏంటి అని అంటే ఈ సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని రిఫరెన్స్ ద్వారా నేను టు డూస్ డేటా కానీ లేకపోతే మనకి రియల్ టైంలో ఉన్నట్టయితే ప్రోడక్ట్స్ డేటా కానీ ఆర్డర్స్ డేటా కానీ ఏదో ఒక డేటాని సెండ్ చేస్తాను ఆ సబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ తోటి. సో ఇప్పుడు నేను దానిని డేటాని పంపించాలి అని అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా సెండ్ చేయాలి. నేను ఇక్కడ ఒక సర్వీస్ ఫైల్ని తీసుకున్నాను. సో సర్వీస్ ఫైల్ని తీసుకున్నాను కాబట్టి దీంట్లో మనం కన్స్ట్రక్టర్ ఫంక్షన్ తీసుకుని దాంట్లో నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా సెండ్ చేయొచ్చు, లేకపోతే సెపరేట్గా ఒక ఫంక్షన్ తీసుకుని ఇక్కడ నేను సెండ్ టు డూస్ అనే ఒక మెథడ్ని తీసుకుంటున్నాను. సెండ్ టు డూస్ అనే ఒక మెథడ్ ద్వారా దీంట్లో నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ టు డూ లిస్ట్ డాట్ నెక్స్ట్ ఆఫ్ అని చెప్పి మనం నెక్స్ట్ అనే మెథడ్ లోపల ఒక సబ్జెక్ట్ ద్వారా డేటాని పాస్ చేస్తాం. సో ఈ నెక్స్ట్ అనే మెథడ్కి ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ప్లేస్కి వస్తుంది. ఇక్కడ నేను డేటాని సింపుల్గా ఒక స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు, ఒక ఆబ్జెక్ట్ ఇచ్చుకోవచ్చు, కీ వాల్యూ పేర్స్, ఒక యారేని కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ టుడూస్ అనే యారే ఉంది కదా దాన్ని ఇస్తున్నా, టుడూస్ దిస్ డాట్ టుడూస్ ఇది ఇచ్చాను. ఇప్పుడు మనకి ఈ మెథడ్ అనేది బై డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, కన్స్ట్రక్టర్ అనే ఫంక్షన్ అయితే బై డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం దాన్ని కాల్ చేయాలి. సో నేను ఇక్కడ ఈ సర్వీస్ ఫైల్లో ఈ మెథడ్ని కాల్ చేస్తున్నా, దిస్ డాట్ సెండ్ టుడూస్. సో ఇది ఈ మెథడ్ ద్వారా మనం ఇక్కడ ఉన్న టుడూస్ని ఒక సబ్జెక్ట్ ద్వారా సెండ్ చేస్తున్నాం. సో ఆ టుడూస్ అనేవి ఏ ప్లేస్లో అయితే కావాలో ఆ ప్రతి ప్లేస్లోనూ ఆ కాంపోనెంట్లో మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు టుడూ లిస్ట్ అనే ఒక కాంపోనెంట్లో నాకు టుడూస్ అనేవి కావాలి. నేను ఏం చేస్తాను, ఈ టుడూ లిస్ట్ అనే కాంపోనెంట్లో ఈ సర్వీస్ ఫైల్ని ఇంజెక్ట్ చేసుకుని ఈ సర్వీస్ ఫైల్లో ఉన్న ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సో ఇది టు డూ లిస్ట్ కాంపోనెంట్. ఈ టు డూ లిస్ట్ కాంపోనెంట్లో నేను ఏం చేస్తాను, టు డూ సర్వీస్ ఏదైతే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నానో సో నేను టు డూ సర్వీస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా ఫైల్ని. సో మనం ఒక సర్వీస్ ఫైల్ని ఇంజెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఎలా ఇంజెక్ట్ చేసుకుంటాం, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల ఆ సర్వీస్ ఫైల్కి ఆబ్జెక్ట్కి ఏదో ఒక రిఫరెన్స్ ఇచ్చాను. సో ఇక్కడ నేను టిఎస్ అని ఇస్తున్నా. సో దేనికి రిఫరెన్స్ అనేది, టు డూ సర్వీస్కి రిఫరెన్స్. సో మనం యాంగులర్లో ఒక సర్వీస్ ఫైల్ని క్రియేట్ చేసామని అంటే అది ఎందుకు అని అంటే ఆ క్లాస్కి ఒకే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి. ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్నే మనం ఎక్కడైతే దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల ఇలా ఇంజెక్ట్ చేస్తామని అంటారు. దాన్నే ఇంజెక్షన్ అని అంటారు, డిపెండెన్సీ ఇంజెక్షన్. జస్ట్
ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఇచ్చి ఒక వేరియబుల్ నేమ్ ఇది ఇచ్చుకుని దేనికి ఇస్తున్నాం మనం రిఫరెన్స్ టు డూ సర్వీస్ కి ఏ సర్వీస్ అయితే ఆ సర్వీస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ని ఇది అన్నమాట సో ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో టు డూ లిస్ట్ కాంపోనెంట్ దాంట్లో మనం ఎంజియోనిట్ అయినా కానీ కన్స్ట్రక్టర్ అయినా కానీ ఇక్కడ మనం ఏం చేయాలి ఆ టు డూ లిస్ట్ అనే ఒక సర్వీస్ ఫైల్లో నేను ఒక సబ్జెక్ట్ ని ఏదైతే క్రియేట్ చేశానో దానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో సబ్జెక్ట్ నేమ్ ఏంటి టు డూ లిస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇక్కడ డేటా అనేది వస్తుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దిస్ డాట్ టు డూ సర్వీస్ డాట్ టు డూ లిస్ట్ డాట్ సబ్స్క్రైబ్ అని ఇస్తున్నా సో ఈ సబ్స్క్రైబ్లో నాకు డేటా అనేది వస్తుంది ఈ డేటాని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా ఇక్కడ నాకు కన్సోల్లో అవుట్పుట్ అనేది రావట్లేదు ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే నేను అసలు టు డూ లిస్ట్ అనే కాంపోనెంట్ని నేను ఎక్కడ యూజ్ చేయాలి ఆ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని సో ఆ కాంపోనెంట్ సెలెక్టర్ని యూజ్ చేసినప్పుడే ఆ కాంపోనెంట్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి దానిలో ఉన్న మెథడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి సో ఆ కాంపోనెంట్ సెలెక్టర్ని నేను ఇక్కడ అన్కామెంట్ చేస్తాను కామెంట్ చేస్తాను కదా ఇప్పుడు నేను అన్కామెంట్ చేస్తున్నా సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఆ కాంపోనెంట్లోని మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి సో ఆ కాంపోనెంట్లోని మెథడ్స్లో నేను ఫస్ట్ దాంట్లో అంటే ఇక్కడ ఎన్జీ ఆన్ యూనిట్ కానీ కన్స్ట్రక్టర్లో కానీ నేను దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ నేను ఎన్జీ ఆన్ యూనిట్లో ఈ టు డూ లిస్ట్ అనే ఒక సబ్జెక్ట్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను నేను ఆ డేటాని ప్రింట్ చేశాను దాని ముందు జస్ట్ కన్సోల్లో జస్ట్ శాంపుల్గా ఎస్డీ అని ప్రింట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎస్డీ అని ప్రింట్ అయ్యింది అక్కడ కానీ నాకు సబ్జెక్ట్ డేటా అనేది రావట్లేదు ఎందుకనంటే మనకి సింపుల్ సబ్జెక్ట్స్ వల్ల అదే డ్రాబ్యాక్ అనమాట అంటే మనకి ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము కానీ ఇది సబ్స్క్రైబ్ చేసుకునే టైంకి ఆల్రెడీ అంతకుముందే నెక్స్ట్ అనే మెథడ్ కాల్ అయిపోయి డేటా అనేది ఒకసారి సెండ్ అయిపోయింది సో అది సెండ్ చేసే టైంకి ఎక్కడ సబ్స్క్రిప్షన్ అనేది జరగలేదు కాబట్టి అక్కడ మనకి ఆ డేటా అనేది ఎవరు యూజ్ చేసుకోలేదు అంటే మనకి సర్వీస్ ఫైల్ అనేది ముందు ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి ఈ నెక్స్ట్ అనే మెథడ్లో మనం ఏదైతే డేటాని సెండ్ చేస్తున్నామో ఈ డేటా అయితే ఇక్కడ సెండ్ అవుతుంది కానీ దాన్ని ఎవరు యూజ్ చేసుకోలేదు ఎందుకనంటే ఇది సెండ్ అయిన టైంకి ఎవరు దాన్ని సబ్స్క్రైబే చేసుకోలేదు సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ కాంపోనెంట్ ఇనీషియలైజ్ అయ్యాక నాకు ఆ టు డూస్ డేటా కావాలి కానీ ఆ టు డూస్ డేటా ఆల్రెడీ ఇంతకు ముందు నెక్స్ట్ అయిపోయింది ఇంకొకసారి నేను మళ్ళీ కాల్ చేయాలి సో అలా కాల్ చేయాలంటే నేను ఏం చేయొచ్చు నేను మళ్ళీ ఈ టు డూస్ అనే మెథడ్ టు డూస్ అనే సర్వీస్ ఫైల్లోనే సెండ్ టు డూస్ అనే ఒక మెథడ్ ఉంది కదా దాన్ని కాల్ చేయొచ్చు దాన్ని కాల్ చేయడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి అది మళ్ళీ అక్కడ ఉన్న టు డూస్ని మళ్ళీ ఇంకొకసారి సెండ్ చేస్తుంది లేకపోతే అప్డేటెడ్ టు డేస్ని సెండ్ చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎన్జీ ఆన్ యూనిట్లోనే ఫస్ట్ టైం ఆ సబ్స్క్రిప్షన్ రాసేసుకున్నాను మళ్ళీ తర్వాత ఏం చేస్తానంటే దిస్ డాట్ టిఎస్ డాట్ టు డూ సర్వీస్ డాట్ సెండ్ టు డూస్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా సో ఇలా రాయంగానే మనకి మళ్ళీ ఏమొస్తుందనంటే అక్కడ ఇప్పుడు వచ్చింది టు డూస్ లిస్ట్ అనేది ఇప్పుడు వచ్చింది ఇందాక రాలే ఇందాక ఎందుకు రాలేదు అని అంటే ఇది రన్ అయ్యే టైంకి మనకి
ఇది రన్ అయ్యాక మనకి ఆ డేటా అనేది ఎమిట్ అనేది జరగలే. సో ఈ పర్టికులర్ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి కానీ అయినాక కానీ మనకి డేటా అనేది నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా ఆ సబ్జెక్టు ఎక్కడ సెండ్ చేయలేదు. సో నేను తర్వాత ఏం చేస్తాను, దిస్ డాట్ టిఎస్ డాట్ సెండ్ టు డూస్ అని ఇస్తున్నా. సో ఈ సెండ్ టు డూస్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న టు డూస్ ని నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా, సబ్జెక్ట్ కి సంబంధించిన నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా సెండ్ చేస్తుంది. కాబట్టి నాకు ఇక్కడ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఏదైతే ఒక డేటా వస్తుందో ఆ డేటాయే అక్కడ నెక్స్ట్ అనే మెథడ్లో పాస్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి నేను డేటాని ప్రింట్ చేశాను, మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టుడూస్ లిస్ట్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను టుడూస్ అనే యారేలో, ఈ కాంపోనెంట్ యొక్క టుడూస్ అనే యారేలో స్టోర్ చేసుకుంటున్నాం. సో నేను ఇక్కడ ఎనీ టైప్ తీసుకుంటున్నాను, ఎర్రర్స్ ఏమీ రాకుండా. సో ఇక్కడ మనకి టుడూస్ అనేవి ఇక్కడ కాల్ అయి వచ్చినాయి అనమాట, లిస్ట్ ఫామ్ లో వచ్చింది. సో నేను టుడు లిస్ట్ కాంపోనెంట్ లో ఏం చేశాను, జస్ట్ బూట్ స్ట్రాప్ యొక్క ఒక క్లాస్ కంటైనర్ క్లాస్ యూజ్ చేశాను, అండ్ అన్ఆర్డర్ లిస్ట్ లో లిస్ట్ గ్రూప్ అనే క్లాస్ ని అండ్ ఎల్ఐ ట్యాగ్ నేమో నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాను. ఎల్ఐ ట్యాగ్ ని నేను ఎన్నిసార్లు రిపీట్ చేశాను, మనకి టుడూస్ అనే యారేలో ఎన్ని అయితే ఉంటాయో అన్ని. సో స్టార్ ఎన్జి ఫర్ ఇజ్ ఈక్వల్ టు లెట్ టి ఆఫ్ టుడూస్ అని ఇస్తున్నా. సో లెట్ టి ఆఫ్ టుడూస్ జస్ట్ టీని ప్రింట్ చేస్తున్నా. సో ఇలా ప్రింట్ చేస్తే మనకి ఏ స్టైల్ అప్లై అవ్వకుండా ఆ విధంగా ప్రింట్ అవుతాయి. కానీ మనకి బూట్ స్ట్రాప్ లో ఒక లిస్ట్ గ్రూప్ సంబంధించిన క్లాస్ ఉంది, లిస్ట్ గ్రూప్ ఐటమ్. సో ఇలా ఇవ్వడం ద్వారా మనకి జస్ట్ సమ్ బాక్సెస్ ఫామ్ లో వస్తాయి, అవి ఇలా వస్తాయి, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఆల్రెడీ ఉన్న టుడూస్ ని ఇక్కడ సబ్స్క్రైబ్ ద్వారా ఈ కాంపోనెంట్ లో అప్డేట్ చేసుకున్నాము. సో టుడూస్ డేటా వేరే ప్లేస్ లో ఉంది, ఆ డేటాని నేను టుడూస్ లిస్ట్ అనే ఒక కాంపోనెంట్ లో యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఒక కొత్త టుడూని యాడ్ చేయాలి. కొత్త టుడూని యాడ్ చేయడానికి నేను టుడూ ఫామ్ కాంపోనెంట్ అనేది తీసుకున్నా. ఈ టుడూ ఫామ్ కాంపోనెంట్ లో జస్ట్ నేను బూట్ స్ట్రాప్ కి సంబంధించిన ఒక క్లాస్ ఫామ్ కంట్రోల్ ని యూజ్ చేసాను అంతే. అందు గురించి ఇక్కడ మనకి ఈ బాక్స్ అనేది ఇలా వచ్చింది. జస్ట్ ఇవి నార్మల్ క్లాసెస్, టీ ఫామ్ అని తీసుకున్నాను. స్టైల్ ఏమన్నా కావాలి అని అంటే మనం అప్లై చేసుకోవడానికి, అండ్ విత్ 50 ఇచ్చాను. విత్ 50 అనేది మనకి సమ్ ఎక్కువ విత్ రాకుండా హాఫ్ హాఫ్ విత్ కోసం తీసుకున్నాం. మార్జిన్ 5 ఇచ్చాను, ఒక లేబుల్ ఇచ్చాను, ఒక ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇస్తున్నా, అండ్ క్లాస్ ఫామ్ కంట్రోల్ దీనికి నేను హ్యాష్ టీ అని ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇస్తున్నా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేయాలి. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇన్పుట్ ఫీల్డ్ లో ఏదైతే టుడూ ఉంటుందో అది మనం అప్డేట్ చేయాలి సర్వీస్ ఫైల్ లో ఉన్న టుడూస్ లో. సో నేను ఒక బటన్ ట్యాగ్ ని తీసుకుంటున్నా, దాంట్లో యాడ్ అనే ఒక టెక్స్ట్ ని రాస్తున్నా. ఈ ఈ బటన్ యాడ్ అయితే బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఒక ఫంక్షన్ ద్వారా అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ ఇజ్ ఈక్వల్ టు యాడ్ టుడూ అని తీసుకుంటున్నా. సో దీంట్లో నేను మనం ఆ ఫామ్ లో ఉన్న డేటాని తీసుకోవడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. టూ వే డేటా బైండింగ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్, రియాక్టివ్ ఫామ్స్, ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ గా నేను ఏం చేశానంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఒక రిఫరెన్స్ ఇచ్చాను, హ్యాష్ టీ అని ఇచ్చాను కదా, టీ అనే రిఫరెన్స్ ని ఇస్తున్నా, టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ టు డూ అనే ఒక ఫంక్షన్ కి ఇక్కడ నేను ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని నేమ్ డాట్ వాల్యూ అని ఇస్తున్నా. సో అంటే ఆ టీ డాట్ వాల్యూ అని ఇస్తే ఆ టీ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే డేటా ఉందో అది వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, యాడ్ టు డూ అనే మెథడ్ కి. సో యాడ్ టు డూ అనే మెథడ్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. యాడ్ టు డూ అనేది ఒక మెథడ్, దీనికి ఒక టాస్క్ అనేది వస్తుంది. సో ఇది ఏ టైప్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా నార్మల్గా ఎనీ అని ఇచ్చినా ఓకే.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టుడూ లిస్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సర్వీస్ ఫైల్లో నుంచి వస్తుంది. కాబట్టి మనం డేటాని అప్డేట్ చేయాల్సింది ఎక్కడ, ఆ సర్వీస్ ఫైల్లోనే. మనం ఏం చేయాలి అని అంటే ఆ సర్వీస్ ఫైల్లో ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ ద్వారా ఆ టుడూస్ అనే యారే ఏదైతే ఉందో, యాక్చువల్ యారే, దాన్ని అప్డేట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ టుడు అనే మెథడ్, ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా యాడ్ న్యూ అనేది, యాడ్ న్యూ టుడు అని చెప్పి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నా. దీనికి ఒక టుడు అనేది వస్తుంది. ఇక్కడ ఎనీ ఇచ్చిన, స్ట్రింగ్ ఇచ్చినా ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సర్వీస్ ఫైల్లో ఉన్న టుడూస్ అనేది ఏదైతే ఉందో, యారే డాట్, మనం యారేలో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అని అంటే పుష్ అనే మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా వేస్ ఉంటాయి, నేను పుష్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కొత్త టుడూ అనేది యాడ్ అయింది. ఎప్పుడు మనం టుడూ ఫామ్లో ఒక టుడూని యాడ్ చేసి ఈ యాడ్ అనే మెథడ్ని క్లిక్ చేసినప్పుడు. సో నేను ఏం చేయాలి, ఇప్పుడు ఆ టుడూ ఫామ్లో యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సర్వీస్ ఫైల్లో ఉన్న దిస్ డాట్ టిఎస్ డాట్ యాడ్ న్యూ టుడూ అనే మెథడ్కి ఆ టుడూ యొక్క డేటాని పాస్ చేయాలి. నేను డైరెక్ట్గా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటే టుడూస్ని నేను ఈ కాంపోనెంట్లోనే యూజ్ చేసుకోగలుగుతా. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, టుడూ ఫామ్ కాంపోనెంట్లో కాదు, మనకు కావాల్సింది టుడూ లిస్ట్ అనే ఇంకొక కాంపోనెంట్ ఉంది, ఆ కాంపోనెంట్కి డేటా అనేది రావాలి. ఆ కాంపోనెంట్కి డేటా అనేది మనకి సింక్రనైజ్ అయ్యి రావాలి అని అంటే మనం సర్వీస్ ఫైల్ ఏదైతే తీసుకున్నామో ఆ సర్వీస్ ఫైల్లో ఒక సబ్జెక్ట్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్ ద్వారా మనం డేటాని సెండ్ చేయాలి యాడ్ చేసిన ప్రతిసారి. ఇక్కడ నేను యాడ్ టుడూ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఒక కొత్త టుడూని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, కొత్త యారే, ఇప్పుడు మనకు అప్డేట్ అయిన యారే ఏదైతే ఉందో మళ్ళీ నేను ఈ సబ్జెక్ట్లో నెక్స్ట్ మెథడ్ ద్వారా సెండ్ చేయాలి. దిస్ డాట్ టుడూ లిస్ట్ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా నేను మళ్ళీ సేమ్ ఇదే దిస్ డాట్ టుడూస్ అని ఇస్తున్నా. ఇదైనా ఇలా అయినా ఇవ్వచ్చు, నేను సెపరేట్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన సెండ్ టుడూస్ అని మళ్ళీ ఈ మెథడ్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ దిస్ డాట్ సెండ్ టుడూస్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఒక కొత్త టుడూ యాడ్ అవుతుంది, దాంతోపాటు టుడూస్ యొక్క డేటా అనేది మొత్తం ఎక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాటన్నిటికీ అప్డేట్ అనేది వెళ్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు టాస్క్ 5 అని ఇస్తున్నా, యాడ్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి కింద ఇంకొకటి అనేది యాడ్ అయింది. నెక్స్ట్ టాస్క్ 6, టాస్క్ 7 ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ అయ్యాక మళ్ళీ మనం ఈ ఫీల్డ్ని ఎంప్టీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఈ రెండింటికి అసలు అది కాంపోనెంట్ రిలేషనే లేదు. పేరెంట్ చైల్డ్, చైల్డ్ పేరెంట్, ఇలా ఏ రిలేషన్ లేదు. కానీ ఈ కాంపోనెంట్లో యాడ్ అయిన డేటాని నేను సర్వీస్ ఫైల్ ద్వారా అప్డేట్ చేసి ఆ సర్వీస్ ఫైల్లో ఒక సబ్జెక్ట్ ద్వారా నేను ఇక్కడ డేటాని తీసుకుంటున్నాను అన్నమాట. సో దీని ద్వారా మనం షేర్ డేటాని మనం మన కాంపోనెంట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్లేస్లో ఆ డేటా ఏదైనా మోడిఫై అయ్యింది అని అంటే మళ్ళీ మన అప్లికేషన్లో ఏ ప్లేస్లోనైనా అది అప్డేట్ అయ్యేలా చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలి అని అంటే ఆ డేటా ఎక్కడెక్కడ కావాలో అలా కావాల్సిన ప్రతి కాంపోనెంట్లోనూ సబ్స్క్రైబ్ అనే మెథడ్ ద్వారా ఇవ్వాలి. ఆ సబ్స్క్రైబ్ అనే మెథడ్కి డేటా అనేది వస్తుంది, ఆ డేటాని మనం ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని అది హెచ్టిఎంఎల్లో యూజ్ చేసుకుంటాం. సో ఆ డేటా మారిన ప్రతిసారి హెచ్టిఎంఎల్ డిస్ప్లే అయ్యే డేటా కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.